గట్కేసర్ మున్సిపాలిటీ నారాయణ ఫంక్షన్ హాల్ క్రైస్తవ సోదరి సోదరి మండలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బట్టల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా క్రైస్తవులకు బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల అన్ని మతాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ దసరాకు హిందువులకు బతుకమ్మ చీరలు, రంజాన్ మాసంలో ముస్లింలకు బట్టల పంపిణీ, అలాగే క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ బట్టల పంపిణీ కార్యక్రమంలో చేస్తున్న ముఖ్యమంత్రి ఇలాంటి ఎన్నో పథకాలు ఎన్నో తీసుకొస్తున్నందుకు కేసీఆర్కు ధన్యవాదాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ శ్రీమతి ముల్లిపావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కోఆప్షన్ సభ్యులు టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సురేంద్రపాల్, సుక్క జాష్వా, బొట్టు కృపనిధి తదితరులు పాల్గొన్నారు. దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికి క్రైస్తవ మత సోదరి సోదరి మనులకు హల్లెలూయా, అలాగే క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతోటి బాగుండాలి. మా మత పెద్దలు కానివ్వండి, పాస్టర్స్, పాస్టర్ అమ్మలు అందరూ అందరు కలిపి ఇంతమందిని గ్యాదర్ చేసి అన్ని చర్చిల నుంచి అందరికీ లేని వారికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున 400 బట్టల పంపిణీ కార్యక్రమం మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. దుస్తుల పంపిణీ కార్యక్రమం ఎవరైనా లేని వాళ్ళు ఇలాంటి దుస్తులు చేసుకొని ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి మైనార్టీకి కానివ్వండి, అందరినీ సమపాలలో చూసుకుంటూ కుల మతం భేదం లేకుండా అందరము కలిసిమెలిసి ఉంటూ ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ క్రైస్తవ మత సోదరులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మరొకమారు చెప్తాను. ప్రతి ఒక్కరికి కూడా పేద కుటుంబాలకు, ప్రతి ఒక్క కుటుంబానికి, అది ముస్లిం పండుగ అయినా క్రిస్టియన్ పండుగ అయినా హిందువుల పండుగ అయినా, కొత్త బట్టలు పంపిణీ చేసి కడుపు నిండా బిర్యానీ పెట్టే ఘనత మన సీఎం కేసీఆర్. మనం చూస్తున్నాం ఇప్పుడే ఆయన మాస్టర్ చెప్తున్నాడు, ఇప్పటిదాకా వాళ్లకు ఏదైనా గ్రేవ్యార్డ్ కానీ ఏదైనా జాబ్ కావాలంటే చాలా కష్టం ఉంది. అదే మాదిరి గట్కేసర్లో మా సీఎం కేసీఆర్ గారు చెప్పి 5 ఎకరాల స్థలం ఇప్పించడం, దానికి అన్ని కూడా డెవలప్మెంట్ కూడా ఇప్పుడు మున్సిపాల్ నుంచి 10 లక్షలు నా తరఫు తీసుకురావాలి. అదే మాదిరిగా ఇప్పుడే మా అన్నమాయ అడుగుతా ఉన్నాం, మాకు ఏమి ఇస్తలేదు ముస్లింలు, ఆల్రెడీ ఇచ్చినాము, ఇప్పుడు మా అన్నమాయ ఏది అడిగితే ఇస్తాం మనం. నెక్స్ట్ ముస్లిం సోదరులని గ్రేవ్ అడుగుతూ ఏడు ఎక్కడమాయ మీరు ఏం చెప్తే అది ఇస్తా, తప్పకుండా 2-3 దినాలు రండి, మీ గ్రేవ్యార్డ్ బంగారం మీద చేస్తారు. ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాక ముస్లిం గ్రేవ్యార్డ్ కానీ, క్రిస్టియన్ గ్రేవ్యార్డ్ కానీ, హిందువుల గ్రేవ్యార్డ్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా 1 కోటి రూపాయలు కేటాయించండు. ఇవన్నీ కూడా ఆయన సీఎం కేసీఆర్ గారు, ఆయన కులమత భేదాలు లేవు, అందరు అభివృద్ధి చెందాలి, అన్ని కులాలు అభివృద్ధి చేయాలి, మనం అందరం కూడా ఒక అన్నదమ్ములు లేకుండా పూర్వం ఎట్టుకుంటామో ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి. మనం ఏ భేదాలు లేకుండా, ఏ కొట్లాటలు లేకుండా అందరం కూడా ప్రశాంతంగా ఉండాలి. మనం అంత ప్రేమ మనుషులు కాబట్టి, క్రైస్తవ సోదరులు ఎంత ప్రేమ మనుషులు అంటే అంత వాళ్ళకి మొన్ననే 2 ఎకరాలు 70 కోట్ల జాగించిపోయింది సీఎం కేసీఆర్ గారు. 70 కోట్ల జాగా మళ్ళీ దానికి 10 కోట్ల రూపాయలు బిల్డింగ్ కోసం, మన ఉప్పలు బగాయకనే పక్కకే ఇంత పెద్ద ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ అయినా వాళ్ళకి ఇంత దగ్గర నిమ్మడం లేదు. ఇక్కడ కూడా వాళ్ళకు భవన్ కావాలంటున్నారు, తర్వాత చూద్దాం ఆ భవన్ తయారైనాక ఈ భవన్ కూడా ఇద్దాం. ఏది ఏమైనా మీరందరూ కూడా ఆడబిడ్డలకు మన సీఎం కేసీఆర్ గారు ఉన్నారు, ఒంటరిమైన పింఛీలు కానీ, కేసీఆర్ కిట్ కానీ, దివ్యాంగుల పింఛీలు కానీ, ఇవందరికి కళ్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఎవ్వరు ఇస్తలేరు, మన సీఎం కేసీఆర్ గారు ఇస్తున్నారు.
ఆడబిడ్డలకు ఎవరైనా ఉన్నారంటే మన అండగా మన సీఎం కేసీఆర్ గారు. కాబట్టి మనం అంతా కూడా అదృష్టవంతులం, మనకు మంచి సీఎం ఉన్నాడు, మనం అందరం కూడా మంచి ఆయన ప్రార్థన చేయాలి, ఆయన ఇంకా మంచిగా వాళ్ళు లేని కంప్లీట్ అయ్యేటట్టుగా ఆయన చేయాలని కూడా మీ అందరినీ కూడా కోరుతున్నా. జై తెలంగాణ, జై కృష్ణ.